అన్ని కూడా ఓవర్ఫ్లో అయితే ఉంటాయి. ఓవర్ఫ్లో అయ్యి అంటే ఈవెన్ ఏకి వెళ్తున్నా కూడా అక్కడ పడిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బైపాస్ రోడ్లో కూడా చిన్న చిన్న ఇష్యూస్, ప్యాచ్ వర్క్లు అట్లాంటివి కూడా సరిగా లేక. సో అక్కడ ఏంటంటే ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇంజనీరింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ స్టాఫ్ కూడా ఇమీడియట్గా అక్కడ గ్రావెల్ ఫిల్లింగ్ కానివ్వండి, అన్ ఇంటరప్టెడ్ సర్వీసెస్ కోసం, పబ్లిక్ యాక్టివిటీ ఇబ్బంది కాకుండా ఉండాలి కదా, సో దానికోసం ఒక్కసారి రీచెక్ చేసుకోండి. మేజర్గా రెండు కలిపి ఉంటాయి. అక్కడ కూడా మొత్తం అన్ఇంటరప్టెడ్ పబ్లిక్ సర్వీసెస్ ఉంటాయి. రోడ్ పైన వాటర్ వచ్చేస్తుంటే అదొక్కసారి చెక్ చేసుకోండి. రాము అండ్ అశోక్ మీ జోన్ కింద వస్తుంది కదా, మార్కండేయ టెంపుల్ వెనకాల సార్ డ్రైన్. ఓకే, 28th వార్డ్ కౌన్సిలర్ గారు అవి చూసుకోండి. అండి సెంటర్ ఆఫ్ ది సిటీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మేజర్ డ్రైన్స్ సిల్టేషన్, డీ సిల్టేషన్ ఒక్కటి చేయండి. మళ్ళీ మెయిన్ రోడ్లలో కూడా ఎక్కడ వాటర్ వస్తున్నాయి, జాంబాగ్ సైడ్ కూడా, బ్రాహ్మణవాడ కూడా, సార్గమ్మ సంధి అది ఒక్కసారి కూడా విజిట్ చేయండి. 35th వార్డ్ కౌన్సిలర్ గారు, మా 34th వార్డ్ కౌన్సిలర్ గారు పిట్టధర్మరాజు గారు వాళ్ళు కూడా ఉంటారు, మా వీసీ గారు కూడా ఉంటారు, వైస్ చైర్మన్ గారు, కోఆర్డినేట్ చేసుకోండి. కంపల్సరీ అన్ని వార్డులను విజిట్ చేస్తూ గౌరవ కౌన్సిల్ సభ్యులు ఉంటారు, కౌన్సిలర్స్తో కోఆర్డినేట్ అయ్యి రెయిన్ఫాల్ అనేది కూడా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక 3-4 డేస్ హెవీ రెయిన్ఫాల్ ఉంటుందని చెప్తున్న కారణంగా మీరు ఆల్ మేజర్ డ్రైన్స్, తులసీనగర్ డ్రైన్, ఎల్ఎల్ గార్డెన్ దగ్గర డ్రైన్స్, అలానే గాంధీనగర్ దగ్గర ఇలా కింది సైడ్, ఇలా కింది సైడ్ రోడ్డు, ప్లస్ టీఆర్ నగర్ ఏరియా అక్కడ కొంత డ్రైన్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉండదు కదా, అది గోత్రాల కాలనీ, బుడిగ జంగాల కాలనీ. ఇంకా మళ్ళీ మెయిన్ ఇటు సైడ్ వస్తే జమ్మిగద్దె రోడ్ సైడ్ కూడా డ్రైన్ బాగాలేదు, అదొక్కసారి ఇన్స్పెక్ట్ చేయండి, అది కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే డ్రైన్ మన టెండర్ ప్రాసెస్లో ఆగుంది, మొత్తం స్టాగ్నేటెడ్ ఉంటుంది జనరల్గా, అది ఒక్కసారి రీచెక్ చేసుకోండి. టెంపుల్ దగ్గర నుంచి ముందుకు వెళ్తుంటే అదొక డ్రైన్ ఒక్కసారి అది రీచెక్ చేసి ట్రావెల్ ఫీల్ చేయడం కానివ్వండి. ఇప్పుడు గోత్రాల కాలనీ, తులసీనగర్ ఏరియా సైడ్ కొంత మెయిన్ రోడ్స్ రోడ్ పైన కొంత ప్యాచ్ లాగా ఏర్పడి వాళ్ళకు ఇంటరప్టెడ్ సర్వీసెస్ ఉన్నాయి పబ్లిక్ మూమెంట్ కి, అది ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఎలక్ట్రిసిటీ కదా, ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ఇమీడియట్ గా మనకి కంప్లైంట్ రాగానే మీరు రియాక్ట్ అయ్యేలా చూసుకోండి. శరణ్ మీరన్న వాటర్ సప్లై ఇక్కడ చూసుకోండి. జగ్తియాల్ కూడా దారి బాగాలేదు, కంప్లీట్ దిగబడుతున్నాయని విన్నాను, అది ఒక్కటి కూడా ఎన్ష్యూర్ చేసుకోండి. మరి ఏం చేయాలి ఎస్ఐ గారు, సిచ్యువేషన్ ఎట్లుంది డంపియాడ్ దగ్గర, డంప్ కలెక్షన్ కూడా అవ్వట్లేదని విన్నాను, ఒక 2 డేస్ మధ్యలో ఆగిపోయిందని విన్నాను. మాత్రం గ్రావెల్ ఫిల్లింగ్ ఇమీడియట్ గా జరిగేటట్టు, మాక్సిమం వీలైనంత తొందరగా జరిగేటట్టు, వెహికల్స్ కూడా మున్సిపల్ వెహికల్స్ ఏమైనా సరిపోని పక్షంలో ఇమీడియట్ గా కమిషనర్ మేడం మీకు అవైలబుల్ గా ఉంటారు, పెండింగ్ అప్రూవల్ తీసుకొని ఇమీడియట్ గా వర్క్ కొంత వెహికల్స్ బయట నుంచి ఎంగేజ్ చేసుకొని అయినా కూడా చేయండి, అదొక్కటి చూసుకోండి. అండ్ రెస్క్యూ టీమ్ కంపల్సరీ కూడా డే అండ్ నైట్ షిఫ్ట్ల వైపు రెస్క్యూ టీమ్, ఈ హెవీ రైన్ఫాల్ ఉన్నన్ని రోజులు కూడా కంపల్సరీ 24 అవర్స్ రెస్క్యూ టీమ్ పనిచేయాల్సింది. ఒక జవాన్, శానిటేషన్ స్టాఫ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అటాచ్ ఉండి డే అండ్ నైట్ షిఫ్ట్ల వైపు పనిచేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్క్యులర్ కూడా ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పాను, ఇమీడియట్గా తీసుకోండి. నాకు తెలిసి 2-3 డేస్ ఉంది, ఏ డ్రైన్ ఎక్కువ డిసిప్లిటేషన్ అంటే చేయాల్సి ఉంది, ఎక్కడ రోడ్డు మీద వాటర్ ఎక్కువ వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కనుక్కోండి. స్టాగ్నేటెడ్ ఎక్కడ ఉన్నాయి అని కూడా గ్రౌండ్ లెవెల్లో జవాన్స్, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ కంపల్సరీగా వార్డులలో ఉండాలి, ఉండకపోతే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దట్టు కంటామినేటెడ్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనేది. ఆయిల్ బాయిల్స్ వేయడం, మస్కిటో స్ప్రే, వీలైతే రేపే పెద్ద ఎత్తున మళ్ళీ ట్రాక్టర్స్తో స్ప్రే చేయించాలి అన్ని వార్డులలో డ్రైవ్ మోడ్లో, ఇది ఒకటి కంపల్సరీ. అండ్ డంప్ కలెక్షన్, ఇళ్ళ నుంచి చెత్త మాత్రం ఖచ్చితంగా వెళ్ళేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇంట్లోనే చెత్త పెట్టేస్తే పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఇంట్లో, అదొకటి కష్టంగా ఉంటుంది, మళ్ళీ చెత్త నుంచే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి డిసీజెస్. సో డంప్ కలెక్షన్ మాత్రం మ్యాక్సిమం ఇన్ష్యూర్ అయ్యేటట్టు చూసుకోండి. ఇంజనీరింగ్ సెక్షన్తో కోఆర్డినేట్ అయ్యి ఇంజనీరింగ్ సెక్షన్ మీరు కూడా ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఇంటరప్షన్ కాకుండా వీలైనంత తొందర
తొందరగా చర్యలు తీసుకునేలాగా.